పాటు చర్చ ఏదైనా జరిగినాయి? అటువంటి చర్చ నాకు తెలిసేమి జరగలేదండి. నా టు మై నాలెడ్జ్ అటువంటిది జరిగినట్లుగా నేను అనుకోలేదు. రైట్, శాంతిప్రసాద్ గారు, ఇక్కడే కన్ఫ్యూజన్. మీ మిత్రులు, ఒక మిత్రులతో చర్చ జరగలేదు, ఇంకో మిత్రులతో చర్చ జరుగుతోంది, ఇంకోటి అసలు ముగ్గురి పొత్తుకి సంబంధించిన చర్చ అయితే రాష్ట్ర స్థాయిలో అసలు ఏం జరగలేదు, జాతీయ స్థాయిలో కూడా మీ ముగ్గురి మధ్య చర్చ జరగలేదు, అసలు ఏం జరగబోతోంది? సాయి గారు, మీకు ప్యానల్ లోని పెద్దలు సోదరులకు చూస్తున్నట్లు నమస్కారం. భాజపాతో మేము కలిసి మాట్లాడాల్సింది, పొత్తు పరంగా మేము చర్చించుకోవాల్సింది, ఎందుకంటే మాది భావజాల సారూప్యతున్నది, విధానాల పరంగా మా ఇద్దరి సిద్ధాంతాలు ఒకటే. మాది గతంలోనే దాని మీద అనౌన్స్ చేయడం జరిగింది, అప్పుడే మేము చెప్పడం కూడా జరిగింది. మేము ఏ పార్టీకి ఆ పార్టీకి దిగుతాము, ఎన్నికల సమయంలో సీట్లతో కలిసి మేము ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వెళతాము, అదే పందా నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మాకు ఏమైందంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి కేంద్ర కార్యాలయం బయట పొత్తు ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం కూడా మా జనసేన పార్టీకి అధికారికంగా పొత్తులోకి వచ్చింది. అయితే ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే, భాజపాకి మాకు ఇప్పుడు అభిప్రాయ భేదాలు లేవు కాబట్టి మేము వీరికి కలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అరమార్గం లేని మిత్రులు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికి ఏంటంటే, అప్పటి వరకు తెలుగుదేశాన్ని వైసీపీని సమాన ధరలో చూసిన జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ నాయకులు కానీ అంతా ఏంటంటే, ఇప్పుడు మిత్రధర్మంతో చూడాల్సిన అవసరం వచ్చేటప్పటికీ కొంత సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పైనుంచి కింద స్థాయి వరకు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడా కూడా ఎటువంటి అభిప్రాయ బదులు రాకుండా రేపు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అక్కడ ఆత్మీయ కలయికలు ఉన్నాయి, ఆత్మీయ సమావేశాలు ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా ఉన్నాయి, మండలాల వారీగా ఉన్నాయి. ఎందుకంటే రేపు ఎన్నికల సమయానికి ఎటువంటి భేషజాలు లేకుండా, అరమరికలు లేకుండా, అప్పటి వరకు కూడాను కలహించుకున్నా కానీ ఇక్కడి నుంచి మనం ఎటువంటి కలహాలు ఉండకూడదు, అభిప్రాయ భేదాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలకి ఆత్మీయ కలయిక ఏర్పడింది. మరి భాజపాతో మీరు ఎందుకు ఏర్పడింది? భాజపాతో మాకు అటువంటి విభేదాలు లేవు, అభిప్రాయ భేదాలు కూడా లేవు. కాబట్టి మేము ఆ రకంగా సమావేశం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇకపోతే కొన్ని కొన్ని చోట్ల మీరు కూడా గమనించే ఉంటారు, రెండు మూడు చోట్ల కొంత విభేదాలు వచ్చిన మాట వస్తాయి. అటువంటి విభేదాలు ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేసుకుని వాటిని సార్ట్అవుట్ చేసుకోవడం కోసం ఈ రెండు పార్టీలు ఆత్మీయ కలిగి సమావేశాలు పెట్టుకున్నాయి, ఆ పరంగా నడుస్తున్నాయి. ఇకపోతే భాజపా ఈ రోజు వరకు ఎక్కడా కూడాను బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే అక్కడ జనసేన కార్యకర్తలు కనపడకపోతే మీరు అడగాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది, అక్కడ జనసేన కార్యకర్తలు జనసేన జెండాలు కనపడుతుంది. కానీ భాజపా అధికారికంగా ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఎటువంటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలి, ఏది చేసినా వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాలు, పార్టీ క్యాడర్తో సమావేశాలు జరుపుతారు, వాటికి జనసేన కార్యకర్తలు వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది వాళ్ళు అంతర్గతంగా చేసుకుంటారు. నా నిర్మాణాత్మకమైన పనులైనప్పుడు దానికి జనసేనతో పని లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు. దాన్ని మీరు ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం ఉండదు, ఎందుకంటే నా సమాధానం ఇదే కాదు. అదే వాళ్ళు అధికారికంగా బహిరంగ సభలు పెట్టినప్పుడు జనసైనికులు వెళ్ళకపోతే మీరు ప్రశ్న ఇస్తే దానికి మేము సమాధానం చెప్పకపోతే అప్పుడు ఔచిత్యం ఉంటుంది. మంచి పాయింట్.